నిమిత్తం గోదావరిలో తిరిగిన సందర్భంలో గోదావరి ఎక్కువ రావడం, దానిలో నుండి ముగ్గురు బయటకి స్వతహా వచ్చేయడం, కానీ సోదరుడు యువకుడు జింక ఆంజనేయులు నీరు మరీ ప్రభావం పెరగడంతో ఒక మధ్యలో రాతిపైన ఉండిపోయింది. ఆ సందర్భంలో సెల్ ఫోన్తో ఫోన్ చేస్తే వందలాది మంది అక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి లేని పరిస్థితి. నాకు కూడా ఫోన్లు ట్రై చేసింది నేను పొద్దు యాక్చువల్గా కలెక్టర్ మంత్రి గారితో ఆ రోజు మీటింగ్లో కలెక్టరేట్లో ఉండేసి ఈ లోపల తర్వాత తెలిసి చూసి ఫోన్ చేస్తే తెలిసింది ఏంటంటే చాలా గొప్పగా ధైర్యం చేసి మా పిల్లలకు చెందిన గంగన ఈదుకుంటూ తెప్పేసుకొని వచ్చి జగిత్యాల నియోజకవర్గానికి చెందిన మా బోర్దుపల్లి జింక ఆంజనేయులను సురక్షితంగా ఒడ్డుకు చేసినందుకు వారికి అందరి సమక్షంలో ధన్యవాదాలు మరి నిజంగా ఇంత సాహసోపేతం చేయడం చాలా గొప్ప విషయం. లేకుంటే యువకుడైన ఆంజనేయులు ప్రాణాపాయం జరిగేది. వారికి ఈనాడు సత్కరించడమే కాదు, నేను తప్పకుండా చెప్పి వారికి సరైన గుర్తింపు కూడా వచ్చే విధంగా చూస్తాను. ఇప్పటికే బోర్నపల్లి గ్రామ సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, మిత్రులు వారికి కొంత ఆర్థికంగా కూడా ధనసాయం చేసి కూడా ప్రోత్సహించారు. నేను మా దారు బోర్నపల్లి నాయకులను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ప్రశంసలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎంపీపీ గారు కూడా మరిన్ని సన్మానం చేసి వారికి కూడా మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా మా గంగన్నకు, ఎందుకంటే చిన్నపిల్లలు అంటే మన బ్రిడ్జ్కు గంగన్నకు అవతల ఒకప్పుడు దూరమైంది, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రిడ్జ్ అయినాక వాళ్ళకి ఎక్కడికి పోవాలన్నా దగ్గర ముందుగా జగిత్యాల నియోజకవర్గమే, ఏ పట్టణమైనా రేపు మంచైనా ఏదున్నా కానీ వారికి ఎలా వేళలో ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్తారు.